కూడా కాదు ఈ రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ గా వంగల్పూడి అనిత అనేటువంటి ఒక లేడీ నేను ఆవిడ కూడా ఒక మాట చెప్తున్నా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను పదే పదే ఆ విషయాల గురించి మాట్లాడను నేను ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు నేను మీతో ఒక మాట చెప్తున్నా మీరు హోమ్ మినిస్టర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గవర్నర్ చేత ప్రమాణం చేయించుకున్నారు కదా మీరు ఒక్కసారి సాయంత్రం ఇంటికి వెళ్ళి మీరు ఆఫీషియల్ పనులన్నీ ముగించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీకు ఆరు ఈ రోజు ఆ సీట్లో కూర్చోడానికి ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ నుంచి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక్కసారి మనసులో తలుచుకొని ఒక కాన్స్టిట్యూషన్ ఒకసారి ఓపెన్ చేయండి ఒక్కసారి కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తే మినిస్టర్ అంటే దాంట్లో ఒక ఆర్టికల్ ఉంటుందమ్మా ఆ ఆర్టికల్ ప్రకారం మినిస్టర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను అంత టైం లేదు మినిస్టర్ అంటేనమ్మా ఈజ్ ఈక్వలెంట్ టు చీఫ్ మినిస్టర్ ఇన్ కాన్స్టిట్యూషన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది చీఫ్ మినిస్టర్ అంటే మినిస్టర్ ఇట్ ఇస్ అ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఆన్సరబుల్ టు గవర్నర్ సో గవర్నర్ విల్ నామినేట్ ఎవ్రీ మినిస్టర్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ సో మీరు మంత్రివర్గము సామూహికంగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు ఇంగ్లీష్ లో దాన్ని మీరు టీచరే కాబట్టి మీకు ఈ పదం అర్థమవుతుందని నేను అనుకుంటున్నా సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే డజంట్ డిఫరెన్స్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ది మినిస్టర్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గా ఒకే ఆర్టికల్ అమ్మ మీ ఆర్టికల్ ద్వారానే మీరు అపాయింట్ అవుతారు మీకున్న హోదా వ్యక్తిగతంగా పక్కన పెడితే మీరు ఒక హోమ్ మినిస్టర్ అంటే ఈజ్ ఈక్వలెంట్ టు చీఫ్ మినిస్టర్ అమ్మ అంటే ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ తీసుకుంటే దాంట్లో చీఫ్ మినిస్టర్ తర్వాత అంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఆర్ హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది లా అండ్ ఆర్డర్ మీ దగ్గర ఉండదు చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది బట్ హౌఎవర్ యు బీయింగ్ హోమ్ మినిస్టర్గా యు ఆర్ హోల్డింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ మీరు మీకేమైనా వ్యక్తిగతమైనటువంటి ఏదైనా అప్రిసియేషన్స్ ఉంటే వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ మీద గౌరవాలు ఉంటే మీరు తర్వాత చూసుకోండి కానీ నేను కోరేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తిగా కొద్ది గొప్ప చదువుకున్నటువంటి వ్యక్తిగా నాకు రాజకీయాలంటే కొద్దిగా అవగాహన ఉంది రాజ్యాంగం అంటే కొద్దిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీకు చెప్పదగిల్చుకునేది అంటే ఒక దళిత హోమ్ మినిస్టర్ అని కూడా నేను అనను ఎందుకంటే మీరు దళిత కమ్యూనిటీని ఓన్ చేసుకోవడానికి అంబేద్కర్ పేరు పలకటానికి కూడా అర్హత లేని ఒక నీచమైనటువంటి వ్యక్తులు సో మీకు ఈ మహానుభావుని పేరు పలకటానికి కానీ లేకపోతే ఈ మహానుభావుడు పుట్టిన కులంలో నుంచి మీరు రిజర్వేషన్లు వాడుకొని అసెంబ్లీలోకి వెళ్ళారని కానీ నేను అనుకోను ఎందుకంటే మీరు ఈ రిజర్వేషన్లు వాడుకొని అగ్రవర్ణాల కంటే నీచమైన నికృష్టమైనటువంటి బతుకులు బతికేటువంటి ఒక విధంగా జాతిని తాకట్టు పెట్టేటువంటి వ్యక్తులు మీరు మీలాంటి వ్యక్తులకి నేను రిజర్వ్ క్యాండిడేట్స్ అని కన్సెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు వెనకబడిన వాళ్ళు అని పాపం అనాల్సిన అవసరం లేదు మీరు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి తెలివి గల వాళ్ళకంటే మీరు వెయ్యింతలు తెలివి కలిగినటువంటి రంగులు మార్చగలిగినటువంటి రాజకీయ ఊసర వెల్లులు సో మీ గురించి నేను ఆ విధంగా చెప్పను కానీ మీరు యాజ్ లాంగ్ అస్ యు ఆర్ హోల్డింగ్ హోమ్ మినిస్టర్ పోర్ట్ఫోలియో యు మస్ట్ కీప్ అప్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ యు మస్ట్ అప్హోల్డ్ ద డిగ్నిటీ యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ స్టేట్ నేను మిమ్మల్ని కోరుతున్నా మీరు వ్యక్తిగతంగా మీరెవరో నాకు సంబంధం లేదు కానీ మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ పదవికి మాత్రం భంగం కలిగించే విధంగా మీరు చేస్తే మేము ఖచ్చితంగా స్పందిస్తాం ఎక్స్పెషల్లీ నేను ఖచ్చితంగా స్పందిస్తాను మా పార్టీ ఖచ్చితంగా స్పందిస్తుంది నువ్వెవరమ్మా హోమ్ మినిస్టర్ బాలకృష్ణ కాళ్ళ మీద పడతావా నువ్వు బాలకృష్ణ కాళ్ళ మీద పడతావా నువ్వు హోమ్ మినిస్టరే కదా హూఇస్ బాలకృష్ణ అమ్మా హూఇస్ బాలకృష్ణ ఓన్లీ ఎమ్మెల్యే మీరెవరమ్మా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్కి అను బాలకృష్ణకి సంబంధం ఏంటమ్మా
నీ సహోదరు ఎమ్మెల్యే పబ్లిక్ మీటింగ్ లో ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటావు హోమ్ మినిస్టర్ కెపాసిటీలో తీసుకోవచ్చా తీసుకోవచ్చా లేదనేది ఒక ప్రశ్న ఇది నేను నాకు అత్యంత ప్రియమైనటువంటి ఏబిఎన్ టీవీ 5 ఛానల్ వారిని కూడా అడుగుతున్నా గత ప్రభుత్వంలో చిన్నపాటి వేణుగోపాల్ అనేటువంటి ఒక మంత్రి సుబ్బారెడ్డి గారి దగ్గర శాస్త్రాంగ నమస్కారం పడి మీరు మా బడుగు బలహీన వర్గాలకు బీసీ వర్గాలకు మీరు చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు మీకు నా శిరసు వంచి ప్రణామం చేస్తున్నానని స్టేజ్ మీద మోకాళ్ళ మీద నుంచి నమస్కారం పెట్టాడు वारं रोजुलु मम्मल्नि पिलिचि डिबेट्लकु पिलिचि ओक यांकर् श्रावण गारु एंटि श्रावण गारु इदि असलु ओक बीसी वाडु ओक बीसी व्यक्ति मा मा ना फ्रेंड मा अत्यंत प्रियमैन व्यक्ति सांसेरो गारु टीवी 5 सांसेरो गारु नाकु फोन चेसि श्रावण गारु ई रोजु मीरु डिबेट् कि रावालि ఒక బీసీ సామాజిక చెందినటువంటి ఒక మంత్రి ఒక 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 మంత్రి కూడా కాని ఒక సుబ్బారెడ్డి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టి ఎంత అవమానం అండి ఎంత అప్రసిద్ధం అండి అవును సార్ కరెక్టే అలా పడకూడదు ఒక మంత్రి గారు ఆ విధంగా కాళ్ళకి నమస్కారం పెట్టకూడదు ఒక మంత్రి గారు పబ్లిక్ లో ఒక కాళ్ళకి నమస్కారం పెట్టలే ఇంకా ఆయన స్టేజ్ మీద ఇట్లా శాస్త్రంగా నమస్కారం మోకాళ్ళ మీద నమస్కారం పెట్టకూడదండి తప్పు ఎందుకంటే మన డిగ్నిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పోతుందండి అలా చేయకూడదు నేను వస్తానండి డిబేట్ కి మాట్లాడతాను అని చెప్పినా ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఒక ఎమ్మెల్యేకి నమస్కారం పెడితే ఒక ఎమ్మెల్యేకి పబ్లిక్ గా ఎయిర్పోర్ట్ల కాళ్ళకి నమస్కారం పెడితే మరి డిబేట్లు పెట్టలేరు ఏంటి అంటున్నా నేను డిబేట్లు ఎందుకు పెట్టటంలా దళితుల గౌరవం ఎక్కడికి వెళ్ళిందని స్పందించటంలా ఎందుకు మీరు మాట్లాడటంలా ఎందుకు అనితా గారిని ప్రశ్నించటంలా ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి గారైనటువంటి ఒక వంగలపూడి అనితా గారు ఆవిడ వచ్చి బాలకృష్ణ గారు కనపడగానే కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకునే నీకు బాలకృష్ణ గారు అంటే అభిమానం ఒక ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక పెద్ద ఆయన తండ్రి సమానుడు అనుకో వెరుకుండో లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన కాళ్ళు పట్టండమ్మా తలుపులు వేసుకున్న తర్వాత ఆయన కాళ్ళు పట్టండి ఆయనకి పాద పూజ చేసి పాద పూజ నెత్తికి నీళ్లు తలుకోండి ఆశీర్వాదం తీసుకోండి తండ్రి తండ్రి స్థానంలో ఉన్నాడని అనుకుంటే మీరు ఆశీర్వాదం తీసుకోండి అమ్మా మేమేం చూసామా మేమేమన్నా మాట్లాడామా మేమేం మాట్లాడలేదు కదా మీరు ఒక దళిత హోమ్ మినిస్టర్ అని ఒక పక్కన మాట్లాడతారు ఇంకో పక్కేమో హోమ్ మినిస్టర్ మాకు దళితులకు అత్యంత గౌరవం ఇచ్చినాడు సిగ్గు శరం లేకుండా ఒక ఎమ్మెల్యే కాళ్ళ మీద పడి నువ్వు దళిత ముఖ్యమంత్రి దళిత హోమ్ మినిస్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకొకసారి నీ నోట్లో నుంచి అంబేద్కర్ గారి పేరు వినపడింది అంటే చీపుర్లు చెప్పులు చాటలు తీసుకొని రోడ్డు మీద 2029 లో నిన్ను తరమకపోతే తరమమని నీకు మేము పలుపు నివ్వకపోతే నా పేరు శ్రవణ్ కుమార్ గారు తిప్పి పెట్టుకుంటా చూసుకో ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి గౌరవంగా ఉండాల్సినటువంటి పోస్ట్ లో ఒక ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేకి కాళ్ళ మీద పడి పబ్లిక్ గా మీటింగ్ లో నమస్కారం పెట్టినటువంటి మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారా మీరు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతారా మీరు రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడతారా ఏం తెలుసమ్మా నీకు రాజ్యాంగ హక్కులు ఏమంటావు నిన్న ఏమంటావమ్మా నిన్న హిందూపురంలో జరిగినటువంటి అత్తాకోడల్ల మర్డర్ రేప్ కేసులో స్పెషల్ కోర్టును ఏర్పాటు చేస్తారా చదువుకున్నావమ్మా నువ్వు అసలు అంతేలే మనం రాజకీయాలు చేసి తలకాయలు మార్చి ఊసరవిల్లులాగా రంగులు మార్చి వచ్చిన వాళ్ళు మనకేమో ఉంటుంది చదువు మీద వాల్యూ ఒక జీవో చదవాలని ఒక అవకాశం ఏముంటుంది పెన్నులు పట్టుకొని మనోడు ముఖ్యమంత్రి మేము చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కదా ఏంటి 2024 నుంచి 2019 నుంచి 24 వరకు గొప్ప ఎమ్మెల్యే కదా ఆయన ఏమన్నా దిగి వచ్చినాడు ఏంది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు ప్రతిపక్ష నాయకుడిని మీరు ఒక ముఖ్యమంత్రి ఒక హోమ్ మినిస్టర్ హోదాలో ఉండి అంత చులకనగా మాట్లాడతాం కరెక్ట్ కాదు నేను మాట్లాడతా ఐ హావ్ ఎవ్రీ రైట్ ఐ మీన్ ఇండివిజువల్ నాకేమీ రూల్స్ రెగ్యులేషన్స్ నాకేమి గవర్న్ కావు మీరు హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్ష నాయకులను గౌరవించాలి మీకున్న ఎమ్మెల్యేలను గౌరవించాలి గౌరవించడం అంటే శాస్త్రంగ పడిపోయి కాళ్ళ మీద పడిపోయి నన్ను లేపండి అంటాం కాదమ్మా మళ్ళీ అది కూడా చెప్తున్నా లేనిపోయింది గబక్కని శ్రవణ్ కుమార్ గౌరవించమన్నాడు అని కాళ్ళ మీద పడిపోయారు ప్రతి ఎమ్మెల్యే మీద వద్దు నమస్కారం సార్ అంటే నమస్కారం సార్ అంతే గౌరవం అంతేగాని వామ్మో ఇదేం గౌరవం అమ్మా తల్లి
ఇదేమీ మాటలమ్మా మీ చదువుకున్నారు కదమ్మా మీరు నేను ఒక జీవాలు చెప్తానమ్మా ఆ జీవాలు చెప్పండి మదనపల్లిలో జరిగినటువంటి ఆడపిల్ల అగాయిచ్యంలో కాని హిందూపురంలో జరిగినటువంటి అగాయిచ్యంలో కాని లేకపోతే ఈ రోజు జరిగినటువంటి తెనాల్లో జరిగినటువంటి సంఘటనలో కాని ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి 174 అత్యాచారాల్లో కాని మీరేమన్నారమ్మా నిన్న నాకు అది చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి స్పెషల్ కోర్టుల ద్వారా వారిని మేము హైకోర్టులోకి రాశాము హైకోర్టులో నుంచి వచ్చిన తర్వాత మేము వాటి మీద వేగవంతమైన విచారణ చేస్తాము అని నేనేమంటాను అంటే అమ్మా హోమ్ మినిస్టర్ గారు ఒక్కసారి నేను కొన్ని జీవాలు చెప్తాను మీరు ఇప్పుడు హైకోర్టుకి రాసి స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయించి ప్రజలని అబద్ధాలు వారు చెప్పొద్దమ్మా ప్రజలని అబద్ధాల వైపు మరల చూద్దమ్మా ప్రజలకి ఇలాంటి పాపం వాళ్ళకి తెలియదు అవగాహన లేదు మీరు చెప్పగానే పేపర్లన్నీ రాస్తాయి వీళ్ళకి అవగాహన లేదు అవకాశం లేదు నిజాయితీ లేదు నిజాయితీగా నిష్కల్మషంగా ప్రజా సమస్యల పట్ల నిజాయితీగా అడ్రస్ చేద్దామన్న అవకాశం లేదు దేనికమ్మా అబద్ధాలు ఆడతారు మీరు స్పెషల్ కోర్టులు మీరు హైకోర్టుకు రాసి ఏర్పాటు చేయిస్తారా నేను రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా మీ ద్వారా